కొత్త సీఎం అభ్యర్థి మరో 2 గంటల్లో తేలనుంది సీఎం అభ్యర్థిని తేల్చే బాధ్యతను ఏఐసీసీకి అప్పగిస్తూ ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని ఇప్పటికే ఏఐసీసీ పెద్దలకు పంపించినట్లు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ చెప్పారు మరో 2 గంటల్లో సీఎం అభ్యర్థిపై క్లారిటీ రానుంది ఏకవాక్య తీర్మానాన్ని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తే బట్టి ఉత్తమ్ ఇతర ఎమ్మెల్యేలు సమర్థించారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయల్స్ కంచరాజు అందిస్తారు కంచరాజు చెప్పండి మరో 2 గంటల్లో సీఎం అభ్యర్థి ఎవరు అనేది క్లారిటీ రానుంది మరి దీనికి సంబంధించిన డీటెయల్స్ ఏంటి థాంక్యూ శ్రవంతి హోటల్ హెల్లాలో సిఎల్పి సమావేశం ముగిసింది దాదాపు 2 గంటల పాటు సిఎల్పి సమావేశం కొనసాగింది ఎంపికైన ఎమ్మెల్యేల అభ్యర్థులతోని పూర్తిగా ఈ సమావేశంలో వారి నుండి అభిప్రాయ సేకరణ చేశారు ఏఐసీసీ దూతలుగా వచ్చిన డికే శివకుమార్ తో పాటు దీపద పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కావాలని కూడా కోరినట్లు తెలిసింది మరికొంతమంది సీనియర్ల పేరు ప్రపోజల్ సీఎం కావాలని కూడా కోరినట్లు తెలిసింది మరికొంతమంది సీనియర్ల పేరు ప్రపోజల్ చేసినట్లు తెలిసింది అయితే దీంతో పూర్తిగా ఏకాభిప్రాయం చేసినట్లు తెలిసింది ఎవరు ఏఐసీసి ఎవరి పేరు ప్రపోజల్ చేసినా తట్టుబడి పనిచేస్తామని కూడా ఇక ఏకవాక్య తీర్మానం చేసినట్లు తెలిసింది ఏకవాక్య తీర్మానానికి అందరూ ఆమోదించినట్లు తెలిసింది మరి 2 గంటల్లో ఏఐసీసీ తెలంగాణ సీఎం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది స్పష్టం చేసే అవకాశం అయితే కనబడుతుంది సో చాలా కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠత కొనసాగుతుంది ఉదయం నుంచి సీఎంపీ సమావేశం కంటే ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు హోటల్ హెల్లా చేరుకున్నారు ఇక్కడ సందడి వాతావరణం కొనసాగుతుంది ఇవాళ రాజ్భవన్ లో సీఎం తో పాటు డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం రాజ్భవన్ లో ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి అంటే బహుశా 2 గంటల్లో ఏఐసీసీ వెల్లడించే అవకాశం వచ్చింది ఎందుకంటే ఇప్పటికే డికే శివకుమార్ పూర్తిగా ఎమ్మెల్యేలకు సంబంధించిన అభిప్రాయాన్ని ఏఐసీసీకి పంపిన తెలుస్తుంది ఏఐసీసీ కూడా తన నిర్ణయాన్ని 2 గంటల్లో వెల్లడించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు అనేది చేసే అవకాశం ఉంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు నేతగా ఉన్న నిన్నటి వరకు ఇంపై నేత ఉన్న బట్టి అదేవిధంగా మిగతా నేతలందరూ కూడా ఏకవాక్య తీర్మానానికి ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది అంటే ఏఐసీసీ ఎవరికి అవకాశం కల్పించినా కూడా తాను కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఏకవాక్య తీర్మానంలో సానుకూలంగా స్పందించిన సో మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీలో అంటే నిన్న రాష్ట్రంలో ఎందుకంటే ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక సీఎం బాధ్యతలు చేపట్టబోతున్నారు సీఎం గా రేవంత్ రెడ్డి అవుతారని జాతీయ సభ్యులు అయితే ధీమాగా ఉన్నారు మరికొంతమంది కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి సీఎం కావాలని కూడా సో అసలు ఏం జరిగింది లోపల చాలా మంది నేతల అభిప్రాయాలను వ్యక్తపరిచారు ఎంతమంది అభిప్రాయాలను రేవంత్ రెడ్డికి సానుకూలంగా వ్యక్తపరిచారు అనేది చూడాల్సి ఉంది సో మొత్తానికైతే కాంగ్రెస్ నేతల్లో రేవంత్ రెడ్డి సీఎం అయిపోయే బాగుంది మీడియా డిమాండ్ వస్తుంది అది పేరుగా చెప్పలేకనే ఏకవాక్య తీర్మానం చేసి కాంగ్రెస్ నేతల్లో చర్చ కొనసాగుతుంది ఎందుకంటే మేరకు సీఎం పోస్ట్ మీద ఆశించారు వారి ఆశలకు చాలా ఎమ్మెల్యేలు మద్దతు తెలపలేదు సో ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ ఏ నిర్ణయం చేస్తున్నా కూడా కష్టపడి ఇస్తామని ఏఐసీసీ కోర్టులోకి సీఎం పోస్ట్ ను పెట్టినట్టు తెలుస్తుంది సో ఏఐసీసీ ఎవరికి పేరు ప్రతిపాదిస్తుంది ఎవరి పేరును సూచిస్తుంది అనేది కాంగ్రెస్ నేతల్లో ఒక ఉత్కంఠ ఒక టెన్షన్ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది మరి ఎవరికి సీఎం ఎవరికి డిప్యూటీ పోస్ట్ కట్టబెడతారు అదేవిధంగా పార్టీ పగ్గాలకు ఎవరి చేతికి అప్పగిస్తారు అనేది కూడా కొద్దిగా కాంగ్రెస్ కార్యాలయంలో కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది మొత్తానికి కాంగ్రెస్ ఇవాళ సీఎం గా కాంగ్రెస్ పార్టీ నేత ఇవాళ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనబడుతుంది కీలకమైన నేతకు తీసుకుంటా అన్న టైంలో తీసుకుంటా అదే ఇప్పుడు
కాంగ్రెస్ పార్టీ నేతల్లో కొనసాగుతుంది.